Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kotla family ki Chandrababu special package. Family package ani kaakunda ee jillalo dampatulu iddariki Chandrababu Naidu ticket lo khayam chesarani samacharam. Intaki aa dampatulu evarante Kotla Jay Surya Prakash Reddy Sujatamma. గతంలో కాంగ్రెస్ తరఫున కోట్ల కర్నూలు ఎంపీగా 2004-2009లో గెలిచారు. రెండవసారి గెలిచినప్పుడు కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. సుజాతమ్మ 2004లో కాంగ్రెస్ తరఫున డోన్ నియోజకవర్గంలో గెలిచారు. తర్వాత ఎన్నికలలో ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు దంపతులు ఇద్దరూ టీడీపీలో చేరారు. సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీగాను, సుజాతమ్మ ఆలూరు నుండి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే ఇద్దరు వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. కోట్ల కుటుంబానికి ఎన్నికలలో గెలిచినా ఓడినా జిల్లా వ్యాప్తంగా మంచి పట్టు ఉండేది. కానీ రాను రాను అది తగ్గిపోతోంది. వచ్చే ఎన్నికలలో రాయలసీమలో టీడీపీ హవా చూపించాలని చంద్రబాబుకు బాగా కసిగా ఉందట. అందుకనే రెడ్డి నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో కోట్ల దంపతులకు టికెట్లు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. సూర్యప్రకాష్ ఎంపీగా, సుజాతమ్మ ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సుజాతమ్మ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. పార్టీలోని వివిధ గ్రూపులను కలుపుకుని వచ్చే ఎన్నికలలో గెలుపు టార్గెట్తో కోట్ల దంపతులు కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఆలూరు ఇప్పటికే డిసైడ్ అయిపోయింది కాబట్టి మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలైన కర్నూలు, మంత్రాలయం, పత్తికొండ, కూడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాలలో గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపితే పోటీ భలే రసవత్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో వైసీపీ తరఫున కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరుంటారనేది ఇప్పుడే చెప్పలేకపోతున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సిట్టింగులకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయట. మొత్తం మీద రాబోయే ఎన్నికలలో రెండు పార్టీల తరఫున హోరాహోరీగా పోరాటం జరగబోయే నియోజకవర్గాలలో కర్నూలు పార్లమెంటు కూడా ఒకటనడంలో ఎలాంటి సందేహం లేదు.